తెలుగు శ్రోతులకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు మౌనరాగం రచించినవారు నాదెళ్ల అనురాధ గారు కథ విందాము హేమా అమ్మా హేమా తండ్రి పిలుపు విని ఆలోచనల్లోంచి లేచి ముందు వసారాలోకి నడిచింది వాలు కుర్చీలో తాపిగా రెండు చేతులు వెనక్కి మడిచి తలకింద పెట్టుకుని పడుకున్న ఆదినారాయణ గారు కూతురి రాకన గమనించి సెలవులు అయిపోవచ్చాయి కాబోలు స్కూలు రీఓపెనింగ్ ఎప్పుడమ్మా తండ్రి ప్రశ్నకి ఏమి సమాధానం చెప్పాలో తోచక క్షణం నిలబడిపోయింది జవాబేం చెప్పాలి వచ్చే రెండు వారాలైనా సంగతి ఇది అని తాను చెప్పనే లేదు ఏమని చెప్పాలసలు ఏమిటి హేమా అంత పరధ్యానం తండ్రి గంభీరమైన గొంతు విని ఉలిక్కిపడింది ఏదో ఒకటి చెప్పక తప్పదు ప్రస్తుతానికి ప్రశ్న ఎదుర్కోవలసిందే ఇంకా టైం ఉంది నాన్న అనేసి గబగబా ఏదో పనున్నట్లు లోపలికి వెళ్ళిపోయింది కళ్ళు మూసుకుని ఆలోచనలో పడిపోయారాయన హేమ ఎప్పటిలా నాన్న నాన్న అంటూ కబుర్లు చెప్పడం లేదు పెళ్లైన ఆడపిల్లల్లో మార్పు సహజమే కానీ పెళ్లైన తర్వాత ఈ మూడేళ్లలోనూ ఎన్నోసార్లు వచ్చింది బాబీగాని కడుపుతోటి ఉన్నప్పుడు కూడా నాన్న నాన్న అంటూ చిన్న పిల్లలా తిరిగే హేమను చూసి వరలక్ష్మమ్మ నవ్వుతూ ఉండేది నువ్వు బిడ్డకి తల్లివి కాబోతున్నావు అయినా ఇంకా పసి పిల్లల నాన్నా నాన్న అంటూ తిరుగుతావేమే అంటూ ఆవిడ రెండో కూతురి పురిటికి వెళ్ళడం హేమ పుట్టింటికి రావడం ఓసారే జరిగాయి ఇంకో పది రోజుల దాకా ఆవిడ రాదు తమ దగ్గరికే తీసుకొచ్చి పురుడు పోసి పంపుతామంటే అల్లుడు పంపనని గట్టిగా అనడంతో కన్నతల్లిగా వరలక్ష్మమ్మ కూతురి దగ్గరికే వెళ్ళక తప్పలేదు ఆవిడ లేని సమయంలో తనకు తోడుగా ఉండేందుకు హేమ వచ్చిందని గారు పొంగిపోయారు కానీ ఎందుకో డల్లుగా ఉంది అని అనిపిస్తున్నా బహుశా హేమ పిల్లవాడి ఆల్నాపాలనా చూడ్డం వల్ల అలా అలసటగా ఉంటుందేమో అని సరిపెట్టుకున్నారు బాబు కోసం తాత్కాలికంగా కట్టిన ఉయ్యాల పక్కనే కూర్చున్న హేమ మనసు మనసులో లేదు పెరటి తలుపు తీసి వంట మొదలు పెట్టి వచ్చింది తండ్రి అడిగిన ప్రశ్న గురించి కలవరంగా ఉందా మీకు ఆ ప్రశ్నకు జవాబు కోసం పదిహేను రోజులుగా ఆలోచిస్తూనే ఉంది ఏమిటి తన భవిష్యత్తు స్కూళ్ళు మరో వారం రోజుల్లో తెరుస్తారు వెళ్లడమా మానడమా ఇదే ఆమె చిక్కు ప్రశ్న ఉయ్యాల్లో బాబు గాఢ నిద్రలో ఉన్నాడు ఇంకా ఏడాది కూడా నిండలేదు ఎంత చురుకైనవాడు వాడు తన పోలికే అంటారు అందరూ అసలు విషయం తప్పించి ఏదేదో ఆలోచించాలని ప్రయత్నిస్తోందామే లేచి వెళ్లి స్టవ్ మీద కూర కలియబెట్టి వచ్చింది తోచనట్లు ఆ గదిలోనే ప్రచారాలు చేస్తూ అన్యమస్కంగా పెరట్లోకి వెళ్ళి నిలబడిందామే తండ్రి శ్రద్ధగా పెంచిన మొక్కలతో పెరడు కళకళ్లాడుతోంది పక్క వాటాలోకి కొత్తగా దిగిన కొత్త జంట చేసే హడావుడి గలగల నవ్వులు చిన్న తగవుల రూపంలో మించి వినవస్తోంది అలా విన్నప్పుడల్లా హేమ గుండె చల్లు చల్లుమంటోంది ఏవేవో జ్ఞాపకాల అలజడితో అస్తమిస్తున్న సూర్యుడు పలుచని కాంతిరేఖల్ని అందినంతమేరా పరుస్తూనే ఉన్నాడు ఎరుపు కమ్ముకున్న ఆకాశం పెరట్లో ఓ మూల నుండి సువాసల్ని విరజిమ్మే మల్లె పందిరి బావి గట్టున నీళ్లల్లో కేరింతలు కొట్టే పిచుకల జంట ఆ వేసవి సాయంకాలం ఆమె మనసులో ఏదో గుబులు పుట్టించాయి అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి అమ్మా హేమా బాబు లేచినట్లున్నాడు ఉయ్యాల్లోంచి కిందకి దొర్లుతాడేమో చూడు తండ్రి కేకకి ఉలిక్కిపడింది ఈ ఉలికిపాటు ఈ మధ్య తన దినచర్యలో ఓ భాగం అయిపోయింది అనుకుంటూ కొడుకును లేవదీసి చంకనెత్తుకుని మళ్లీ పెరట్లోకి నడిచింది అలాగే వంట ముగించి వసారా వైపొచ్చి తండ్రిని భోజనానికి పిలిచింది నన్న బాబు ఆడుకుంటున్నాడు కుర్చీలోంచి లేచి వంటింట్లోకి నడిచారాయన రెండు కంచాల్లో వడ్డించి తను కూర్చుంది కూతురి ముఖం ఉదాసీనంగా ఉండటం ఆయన గమనించారు భోజనం ముందు కూర్చున్న ఆమె కంచంలో ఒక్క ముద్దా కదలడం లేదు ఏమా అలా ఉన్నావే ఒంట్లో కులాసాగా లేదా బానే ఉంది నాన్న తడబాటు కప్పిపుచ్చుతూ అంది డల్గా ఉన్నావమ్మా ఎందుకో మోహన్ రావు నుండి ఉత్తరం వచ్చినట్లు లేదే పట్టుబడ్డావులే అన్నట్లు కూతురు ముఖంలోకి చూస్తూ సన్నగా నవ్వారాయన తండ్రి ముఖంలోకి చూసి తల వాల్చుకుంది జవాబు ఏం చెప్పాలి ఇరకాటంలో పడ్డ తల్లిని కాపాడేందుకే అన్నట్లు బాబీగాడు ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టాడు నువ్వు తింటూ ఉండునాన్నా వాణ్ణి సముదాయించి ఇప్పుడే వస్తాను అంటూ హడావిడిగా ముందు గదిలోకి నడిచింది పెదవి దాటి రాబోయిన నిట్టూర్పు లోపలే ఉండిపోయింది ఆయన ఆలోచిస్తున్నారు వస్తే బావుండు హేమ మనసులో ఏముందో తల్లికైనా చెప్పుకుంటుంది తన దగ్గర ఏదో దాస్తుంది పిచ్చి పిల్ల బహుశా మళ్లీ నీళ్లోసుకుంది కాబోలు చెప్పటానికి తన దగ్గర మొహమాట పడుతోంది ఆయన ఆరాటం అర్థం చేసుకున్న దానిలా ఆ మర్నాడే వచ్చింది హేమ కోసం అనుకోకుండా చిన్ననాటి స్నేహితురాల్ని కుమ్మంలో చూసి ఆనందంతో తబ్బిపోయింది హేమ రావే శైలు అనుకోకుండా భలే కలిశావే ఎప్పుడొచ్చావు అంటూ ఎదురెళ్ళింది హైదరాబాద్ నీళ్లు పడ్డం వల్లనూ పెళ్లైన సందర్భంలోనూ కొంచెం ఒళ్ళు చేసి ఒక్కలాంటి నిండుతనం వచ్చింది శైలజలో మనిషి హుందాగా ఉంది స్నేహితురాళ్ళిద్దరి మధ్య ఎన్నెన్నో కబుర్లు దొర్లుతున్నాయి శైలజ తన ఉద్యోగం గురించి భర్త గురించి ఎన్నో సంగతులు మురిపెంగా చెప్తోంది మధ్య మధ్య స్నేహితురాలందించిన కాఫీ ఫలహారాల్ని ఆరగిస్తూ పక్కన్నే చాప మీద కూర్చొని బొమ్మలతో సతమతమవుతున్న ముద్దులొలికే బాబీగాడిని చూసి ఎంత చక్కటి కొడుకుని కన్నావే అంటూ ఓ కాంప్లిమెంటు పారేసింది ఆ మాటకి ఉప్పొంగిపోతూ కొడుకును చూసిన హేమ కంటికి కొడుకు చూపులో భర్త కనిపించాడు ముఖం వాడిపోయింది ఒక్కసారిగా ఏమే మీ ఆయనేమంటున్నాడు ఒళ్ళొచ్చిందా అలాగే ఉన్నారా స్నేహితురాలి ప్రశ్నకి ముఖం మరింత కందిపోయింది ఏమిటే మొగుడి గురించిన ప్రశ్న వేస్తే మొహం అలా పెట్టావు ఏవైనా దెబ్బలాడొచ్చావా ఏమిటి నవ్వులాటుగా నవ్వులాటగా అడుగుతున్నా స్నేహితురాలి చేతిని హఠాత్తుగా పట్టుకుంది హేమ శైలజ ఆశ్చర్యపోయింది స్నేహితురాలి కంట్లో నీళ్లు ఏమైంది మోహన్ రావు తనకు బాగా తెలుసు చాలా మంచి మనిషి హేమ కళ్లల్లో నీళ్లెందుకో అర్థం కాలేదు ఏమిటే ఈ పది రోజులకే బెంగపెట్టేసుకున్నావా తేలిగ్గా హేమ ముణ్ణి మార్చాలని చూసింది కాని ఆమె దుఃఖం ఎక్కువ చూసి విస్తుపోయింది హేమ ఏమైంది నీకు ఆప్యాయంగా అడుగుతున్న శైలజని పట్టుకుని బావురుమంది నేనింకా అతని దగ్గరికి వెళ్లనే ఆ కన్నీటి ప్రవాహం దానంతటా అదే సర్దుకునే వరకు శైలజ మౌనంగా ఊరుకుంది మనసులో భారం తీరాక తనే మొదలెట్టింది ఆయనకు నేను కాదుట కావలసింది నా సంపాదనట అది చూసే చేసుకున్నారట రోషంగా అంది కళ్ళు తుడుచుకుంటూ చాప మీద ఆడుకుంటున్న బాబు అమ్మని ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు శనివారం సాయంత్రం తీరిగ్గా బయటికి బయలుదేరారు హేమ రావులు బాబుని తీసుకుని దగ్గరలో ఉన్న కోవెల ప్రాంగణంలో కూర్చుని ఏవో కబుర్లు పంచుకుంటున్నారు వచ్చేపోయే జనం రద్దీకి కాస్త దూరంగా ఓ గన్నేరు చెట్టు మొదట్లో కూర్చొని మధ్య మధ్య వినవచ్చే గంటల్ని గాల్లో తేలుస్తున్న కర్పూర సువాసల్ని ఆస్వాదిస్తున్నారు మోహన్ ఈ సెలవుల్లో వీడు బాగా చేరికైపోయాడు వీడిని ఒక్క క్షణం విడిచి ఉండలేను అనిపిస్తోంది కొడుకుని అర్తిగా దగ్గరకు తీసుకుని అంది ఇంకో రెండు మూడు వారాల్లో మళ్లీ స్కూలు హడావుడి వీడితో ఆడుకుంటూ ఇంట్లోనే కూర్చుందాము అని ఉంది గారంగా అంటున్న భార్య మాటలకి మోహన్ రావు నవ్వాడు అవును మరి మీ స్కూల్లు ఇన్నేసి సెలవులు అలవాటు చేస్తుంటే ఇంకా వెళ్లాలని ఎలా ఉంటుంది వేళాకోళంగా అన్నాడు పోనిలేండి మోహన్ నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు అసలు ఆసక్తి తగ్గిపోతుంది డిగ్రీ అవ్వంగానే సరదాగా బీఈడీ చేశాను అంతలో పెళ్ళి ఉద్యోగం మళ్ళీ ఎప్పుడైనా చెయ్యాలి అనిపిస్తే చేయొచ్చులేండి ఏం అంది ఉత్సాహంగా చాలా బాగుంది రాను రాను తెలివితేటలు ఇలా పనిచేస్తున్నాయా ఉద్యోగాలు వాళ్ళు లేవని ఏడుస్తుంటే చేతుల ఉద్యోగం వదులుకుంటాను అంటావే బాబీగాణ్ణి చూసేందుకు ఆయా ఉంది కంటికి రెప్పలా బాబుని చూసుకునే మనిషి దొరకడం మన అదృష్టం నేను ఉద్యోగం చెయ్యనంత మాత్రాన ఏమవుతుందే వొండిగా వాదనలోకి దిగింది చూడు హేమ నువ్విలాగా అడగడం నాకు ఆశ్చర్యంగా ఉంది నేనేం పెద్ద జీతగాణ్ణి కాదు నీ సంపాదన తోడైతే మన బాబుని చక్కగా చదివించగలుగుతాం ఈ రోజుల్లో ఉన్న ఆర్థిక బలాన్ని తగ్గించుకోవడం ఏమంత తెలివైన పని చెప్పు ఈ కబుర్లన్నీ ఎందుకు నేను ఉద్యోగం చెయ్యన్నాడు ఇప్పుడయ్యే చాలా ఖర్చులు తగ్గుతాయి దానికది సరిపోదా అయినా నేను చెయ్యనంటే మీరు మాత్రం ఏం చేస్తారే పట్టుదల ఆ గొంతులో హేమ చదువుకున్న దానివని మన అవసరాలకి చేదోడుగా ఉంటావని నిన్ను చేసుకున్నాను అతని మాటలు పూర్తి కాకుండా ఆమె అంటే నేను సంపాదించబోయేదాన్ని లెక్కలు కట్టుకునే చేసుకున్నారా నన్ను చూసి కాదా ఉక్రోషంగా అడిగింది కళ్ళు ఎర్ర కలువులైపోయాయి అలాగే అనుకోపోని నవ్వుతున్న మోహన్ రావుని చూసి చర్రున లేచి నిలబడింది అయితే మీకోసం నేను చెయ్యను నిర్బంధంగా నా చేత చేయించలేరు నువ్వు చేసి తీరవలసిందే అతని గొంతులోనూ పట్టుదల అలా అయితే మీరు నాకు అవసరం లేదు నేను నా కోసం సంపాదించుకుంటూ బ్రతకగలను గబగబ అడుగులేస్తున్న హేమ వెంట మోహన్ రావు అడుగులేశాడు ఎవరైనా తమని నన్న అనుమానం అతనిలో ఆమె మాత్రం కోపంలో అదేం పట్టించుకోలేదు అంతే ఆ మన్నాడే ఇక్కడికొచ్చేశాను తను ఒక్క ఉత్తరం కూడా రాయలేదు తనకి నేను నా ఉనికి అంత అనవసరమైనప్పుడు నాకు మాత్రం ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నప్పటి బేలతనం పోయి కంఠంలో మళ్లీ పట్టుదల పంతం శైలజ అంతా విని నవ్వింది ఆహా మాట నీ తెలివి హేమా చదువుకునే రోజుల్లో మన గ్రూప్ అందరిలోనూ ఎంత చురుగ్గా ఉండేదానివి మూడేళ్ల సంసారం చేశాక మీ ఆయన్ని అర్థం చేసుకున్నది ఇదన్నమాట ఇలాంటి సంభాషణలు భార్యాభర్తల మధ్య సహజం తెలుసా అంతెందుకు మా మధ్య నేను కృష్ణ లవ్ మ్యారేజ్ చేసుకున్నామంటే నాకే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది అన్ని విషయాల్లోనూ దాదాపు ప్రతి విషయంలోనూ భిన్నాభిప్రాయాలే కృష్ణ ఏమంటాడో తెలుసా నీలాంటి అమ్మాయి దొరకదని కాదు చక్కగా నాతో పాటు నువ్వు సంపాదిస్తున్నావుగా అందుకే నిన్ను ప్రేమించేశాను అంటూ లెక్కలేనన్నిసార్లు నన్నేడిపించాడు రావు గారు తన సరదాలకీ వ్యసనాలకీ నిన్నేం సంపాదించి పెట్టమనడం లేదే ఆయన సంపాదనకి నీ సంపాదన తోడైతే కుటుంబ పరిస్థితి పిల్లల భవిష్యత్తు బావుంటుంది అనే కదా తన అభిప్రాయం అయినా నువ్వు ఉద్యోగం మానేసి ఏం చేస్తావు మహా అయితే ఇంకో ఏడాది రెండేళ్లు నీ చెప్పు చేతల్లో కొడుకుని పెంచుకోగలుగుతావు ఆ తర్వాత నీకంటే చుట్టూ ప్రపంచం వాడికి ఆకర్షణీయంగా ఉంటుంది తెలుసా నీ అవసరం వాడికి తగ్గిపోతుంది అప్పుడు నువ్వేం చేస్తావు చేస్తానంటే ఉద్యోగం ఎవరిస్తారు ఎంతెంత కాంపిటీషన్ ఉందో నీకు తెలీదా ఏం హేమ మాట్లాడవే శైలజ మాటలు ఒక్కొక్కటి సూటిగా హేమ మనసుని తాకాయి అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి ఛా తాను ఎంత తెలివి తక్కువగా ఆలోచించింది శైలు ఎంత విడమర్చి చెప్పిందో తను ఫూల్ నిజంగా అంత చక్కని భర్తని వెచ్చని పొదరిల్లు లాంటి స్వీట్ హోమ్ని వదులుకోవాలి అనుకుంది తను తలుచుకుంటేనే తన ప్రవర్తన తనకే సిగ్గుగా ఉంది శైలు నువ్వెంత మంచిదానివే నా జీవితాన్ని తిరిగి నాకు అందించావు అంది హృదయం నిండా ఉప్పొంగిన ఆసందాతిరేకంతో పొద్దున్నే మొదటి బస్సుకి భర్త దగ్గరికి బయలుదేరిన కూతుర్ని చూసి సంతృప్తిగా నవ్వుకున్నారు ఆదినారాయణ గారు ఆ నవ్వు వెనక కారణం హేమకి తెలియదు అమ్మ వచ్చేవరకు ఉందామంటే ఓ పక్క సెలవులైపోయాయి సెలవులైపోయాయినన్నా మళ్ళీ తొందరలో చూసుకుని వస్తాం సరేనా అంటూ రిక్షా ఎక్కిన హేమ మాటలకి చిరునవ్వుతో తల ఊపేరాయన ఆ నవ్వు వెనక కారణం క్రితం సాయంకాలం పెరట్లో మొక్కలకి నీళ్లు పడుతున్న ఆదినారాయణ గారు స్నేహితురాళ్ల సంభాషణంతా ఆ ప్రయత్నంగా వినడమే కథ సమాప్తమండి మా కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కరుద్దాం ఇంకో మంచి కథతో